హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకీకృత సర్వీస్ రూల్స్ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు రెడీ అవుతున్నటువంటి ప్రభుత్వం ఆ వివరాలు ఏంటో మన ఈ వీడియోలో చూద్దాం ఏకీకృత సర్వీస్ రూల్స్ను సవరించండి కేంద్రానికి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాష్ట్రంలో ముప్పై ఒకటి జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్లోకి మార్చాలని ఈ మేరకు రాష్ట్రప్రతి ఉత్తర్వులను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలుత పది జిల్లాలను ముప్పై ఒకటి జిల్లాలుగా విభజించింది ఈ మేరకు ముప్పై ఒకటి జిల్లాలు ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లతో కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది దీనిని కేంద్రం ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది అనంతరం స్థానిక ప్రజల డిమాండ్ మేరకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదహారున కాళేశ్వరం జోన్లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పునర్వ్యవస్థీకరించి ములుగు జిల్లాను జోగులాంబ జోన్లోని మహబూబ్నగర్ జిల్లాను పునర్వ్యవస్థి పునర్విభజించి నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసింది దీంతో జిల్లాల సంఖ్య ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడుకు పెరిగింది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వికారాబాద్ జిల్లా జోగులాంబ జోన్ పరిధిలోకి వెళ్ళింది దీనిపై వికారాబాద్ జిల్లా ప్రజలు అభ్యంతరం తెలిపారు తమను చార్మినార్ జోన్లోకి మార్చాలని కోరారు ఇందుకు అంగీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది ఏకీకృత సర్వీస్ రూల్స్పై హైకోర్టులో కేసును సాకుగా చూపిన కేంద్రం రాష్ట్రం పంపించిన ఫైల్ని ఈ ఏడాది నుంచి పెండింగ్లో పెట్టింది జోన్ల వ్యవస్థకు ఏకీకృత సర్వీస్ రూల్స్కు సంబంధం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముప్పై మూడు జిల్లాలు వికారాబాద్ జిల్లాను జోంగ్లాం నుంచి చార్మినార్ జోన్కు మారుస్తూ చేపట్టే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది కామన్ సర్వీస్ రూల్స్ అంశాన్ని మాత్రం హైకోర్టు పెండింగ్లో పెట్టింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరోమారు తాజాగా కేంద్రానికి లేఖ రాసింది ఈ సవరణ ఫైల్పై రాష్ట్రపతి సంతకం పెట్టగానే సవరించినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి ఆ తర్వాత ముప్పై మూడు జిల్లాల వారుగా క్యాడర్ వర్గీకరణ పోస్టుల కేటాయింపులు జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ